గుంటూర్ జిల్లా అల్లపర్రు గ్రామంలోని అమ్మఒడి వృద్ధుల ఆశ్రమంలో రావి నాగేశ్వరరావు భార్య రజని అకాల మృతికి జ్ఞాపకార్థంగా వారి అబ్బాయి రావి బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంచలు టవళ్లు పంపిణీ చేశారు. మరి ఈరోజు అల్లపర్రు నగర మండలం అల్లపర్రు గ్రామంలో మరి అల్లపర్రు సాంబయ్య గారి దంపతుల ఆధ్వర్యంలో మరి వృద్ధుల ఆశ్రమం నడపడం జరుగుతుంది. ఈ వృద్ధుల ఆశ్రమం మరి ఎంతో శ్రమతో వాళ్ళు కష్టపడి 10-12 మందికి ఇప్పుడు కూడా ఈ వృద్ధులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ మరి కొంతమంది దాతలు ఇచ్చే సహాయంతోనూ వాళ్ళు కృషి చేస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 7-8 ఏళ్ళ మట్టి మరి ఈరోజు రేపల్లో రావి నాగేశ్వరరావు గారి భార్య గారు రావి రజనీ గారు అకాల మరణం చెందితే వారి జ్ఞాపకంగా మరి ఈ రోజున పెద్దలకి మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ చీరలు లుంగీలు అలాగే అని ఒక 10 రూపాయలు బట్టల సహాయం కూడా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకునే ఇళ్ళకు ఒక రేపల్ల పట్టణంలో అల్లపర్రు గ్రామంలో ఒక స్థలం ఒక దాతలు ఇచ్చారు. ఇక్కడ పిల్లర్స్ వేసి డాబా మూలలో కట్టించాలని ఒక ఆలోచన. చాలామంది దాతలు కూడా వచ్చి ఉన్నారు. దాతలు అందరూ కూడా తలవ చేసి అక్కయ్య గారి వారసుల ఆధ్వర్యంలో ఈ స్థలానికి కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక డాబా లాగా కట్టేసి ఎప్పుడు ఒక 20 మందికి ఎప్పుడు ఉండే విధంగా మరి వాళ్ళు ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఎంతోమంది దాతలు ఉన్నారు, కొంతమంది తెలవదు, కొంతమంది తెలుసు. వీళ్ళందరూ కూడా తలవ చేసి ఈ ఊర్లో ఉన్న ఉద్దేశంకి ఎంతో తల్లి తండ్రులు పిల్లలు లేని వారు కానీ పిల్లలు ఉండి ఆదరణ కోల్పోయిన వాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి సేవ చేయడం అనేది మానవత్వంగా చాలా మంచిది. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు కూడా మంచి జరిగిందనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి బుచ్చి సోదరి గారు ఈ కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. రేపు ఫర్దర్ కూడా ఏదైనా ఈ ఆశ్రమానికి సంబంధించి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మా వంతు సహాయంగా ఇప్పుడు కూడా కట్టే బిల్లింగ్కి మా సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. చాలామంది దాతలు ఉన్నారు, అందరూ కూడా ఆలోచించి మీరు వస్తు రూపాయన రూపాయి పరంగా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం, వస్తు రూపాయనగా ఇచ్చి ఈ డాబా కట్టేసేసి ఈ వృద్ధులకి చక్కటి అవకాశం కల్పిస్తారని చెప్పి మా ఉద్దేశంతో మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారా మాకు తెలియజేయడం జరుగుతుంది. ఈ అల్లపర్రులు ఎవరైనా చెబుతారు అనాశ్రమం, ఈ వృద్ధాశ్రమం ఇక్కడికి వచ్చి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి దీన్ని ఎట్టయినా సరే ఒక 1 సంవత్సరంలోపు పక్కా బిల్డింగ్లు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అల్లపర్రు సామయ్య గారి దంపతులకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇంత కృషి చేసి వాళ్ళ కోసం చేస్తున్నారంటే పెద్దవాళ్ళంటే పిల్లలతో సమానం, వాళ్ళని ఓర్చుకుని వీళ్ళు దగ్గర నుంచి చేస్తున్నారంటే మనందరం కూడా చేయలేము, వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మన మోరల్ సపోర్ట్గా మనం కానీ సాయం చేయగలిగితే వాళ్ళు కూడా కడతారు, నిలదొక్కుంటారు. వాళ్ళు అంతకాలం దేవుడి దేవాళ్ళు అందరిలా చాలా ఉండి ఇంకో 10-15 ఏళ్ళ వరకు కూడా ఈ ఆశ్రమం ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి వీళ్ళందరూ కూడా దాతలు అందరూ కూడా తలా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ